అరకొర రుణమాఫీ అందని రైతు భరోసా. రాష్ట్రంలో 8 లక్షల ఎకరాలు తగ్గిన సాగు విస్తీర్ణం. మంత్రి పొంగులేటి సంస్థకు ఏపీ ప్రభుత్వం నోటీసు. దేశీయ బ్యాంకు గ్యారంటీ కావాలని షరతు. సీఎం రేవంత్ రెడ్డిపై కొడంగల్ రైతుల ఆగ్రహం. భూములు కాజేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఫైర్. వేములవాడ ఆలయంలో భక్తుల రద్దీ. శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా మొక్కులు. దేశవ్యాప్తంగా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. ఆలయాలకు పోటెత్తిన భక్తులు. గుజరాత్, మహారాష్ట్రలో భారీ వర్షాలు. నివాస ప్రాంతాలను ముంచుతున్న వరదలు. మెహదీ హసన్, షకీబ్ స్పిన్ మాయాజాలం. పాకిస్తాన్తో టెస్టులో బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయం. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో డెంగ్యూ సమస్య తీవ్రంగా ఉందని ప్రభుత్వం అంగీకరించాలని సూచించారు. ఒకవైపు రాష్ట్రంలో డెంగ్యూ మరణాలు లేవని ప్రభుత్వం చెబుతోందని, మరోవైపు పత్రికల్లో డెంగ్యూతో జనం చనిపోతున్నారని రోజూ వార్తలు వస్తున్నాయని అన్నారు. 2 రోజుల క్రితమే డెంగ్యూ కారణంగా 5 చనిపోయారని వార్తలు వచ్చాయన్నారు. ఈరోజు మరో 3 చనిపోయినట్లు వార్తాపత్రికల్లో వార్తలు చూస్తున్నామని, మరి నిజాన్ని ప్రభుత్వం ఎందుకు దాస్తున్నట్లని కేటీఆర్ ప్రశ్నించారు. ఆసుపత్రిలో సరిపడా మందులు కూడా లేవని, ఒకే బెడ్పై 3 వైద్యం అందిస్తున్న పరిస్థితి ఉందన్నారు కేటీఆర్. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో డెంగ్యూ సమస్య తీవ్రంగా ఉందని ప్రభుత్వం అంగీకరించాలని సూచించారు. ఓవైపు రాష్ట్రంలో డెంగ్యూ మరణాలు లేవని ప్రభుత్వం చెబుతుందని, మరోవైపు పత్రికల్లో డెంగ్యూతో జనం చనిపోతున్నారని రోజూ వార్తలు వస్తున్నాయని అన్నారు. 2 క్రితమే డెంగ్యూ కారణంగా 5 చనిపోయారని వార్తలు వచ్చాయన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితం ఫిట్ వేదికగా ఏదైతే రాష్ట్రంలో డెంగ్యూ మరణాల పైన స్పందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి ఆ ఎక్స్పర్ట్ ద్వారా స్పందించినటువంటి డెంగ్యూ మరణాల పైన ఒకసారి చూడొచ్చు మనం. ఓవైపు రాష్ట్రంలో డెంగ్యూ మరణాలే లేవని ప్రభుత్వం చెప్తుంది, మరోవైపు పత్రికల్లో డెంగ్యూతో జనం చనిపోతున్నారని రోజు వార్తలు వస్తున్నాయి. 2 క్రితమే డెంగ్యూ కారణంగా 5 చనిపోయారని వార్తలు వచ్చాయి. ఈ రోజు మరో 3 చనిపోయినట్టు వార్తా పత్రికలో వార్తలు చూస్తున్నాము. మరి నిజాన్ని ప్రభుత్వం ఎందుకు దాచుతున్నట్లను కూడా వారి ఏక్స్వేదికగా ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఆసుపత్రుల్లో సరిపడ మందులు కూడా లేవు. ఒకే బెడ్పై 3 నుంచి 4 వైద్యం అందిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం డెంగ్యూ సమస్యను తీవ్రంగా ఉందని అంగీకరించి వెంటనే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కూడా వారు ఏక్స్వేదికగా ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, గత వారం 10 నుంచి కూడా రాష్ట్రంలో కేవలం పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను, ప్రచార మాధ్యమంలో వచ్చినటువంటి వార్తల ద్వారానే చూస్తేనే దాదాపుగా 10 పైగా కూడా డెంగ్యూతో మరణాలు సంభవించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద రాష్ట్రంలో ఇప్పటికైనా ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కూడా అటు ఎక్స్వేదికగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా గత 2 క్రితం కూడా రాష్ట్రంలో విషజ్వరాల పైన కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్వేదికగా స్పందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద రాష్ట్రంలో రోజు రోజుకి నానాటికి డెంగ్యూ కేసులు పెరుగుతూ ఉన్నాయి, దాంతో పాటుగా మరణాల సంఖ్య అనేది కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.
రుణమాఫీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. రుణమాఫీ అయిన రైతుల కన్నా కంటెతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువని ట్వీట్ చేశారు. అన్ని విధాల అర్హత ఉన్నా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పేటోడు లేడని మండిపడ్డారు. జూన్లో వేయాల్సిన రైతు భరోసా ఆగస్టు దాటుతున్నా రైతుల ఖాతాలో వేయలేదన్నారు. కౌలు రైతులకు ఇస్తానన్న 15,000 ఇయ్యనేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు కూలీలకు 12,000 రూపాయల హామీ కూడా మొదలవ్వలేదని, కాంగ్రెస్ అంటే మొండి చెయ్యి అని మరోసారి తేలిపోయిందన్నారు కేటీఆర్. రుణమాఫీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. రుణమాఫీ అయిన రైతుల కన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువని ట్వీట్ చేశారు. అన్ని విధాల అర్హత ఉన్నా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పేటోడు లేడని మండిపడ్డారు. జూన్లో వేయాల్సిన రైతు భరోసా ఆగస్టు దాటుతున్న రైతుల ఖాతాలో వేయలేదన్నారు. కౌలు రైతులకు ఇస్తానన్న 15,000 ఇయ్యనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు కూలీలకు 12,000 రూపాయల హామీ కూడా మొదలవ్వలేదని, కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి అని మరోసారి తేలిపోయిందని ధ్వజమెత్తారు కేటీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, కేటీఆర్ రుణమాఫీ ట్వీట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారం లేక ముందుకు గొప్పలుగా చెప్పి మేము 2 లక్షల లోపు ఏకకాలంలో రుణమాఫీ రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పింది. కానీ వాళ్ళు ఎక్కడ చూసినా రుణాలు అందక ఆ రుణమాఫీకి సంబంధించిన రైతులంతా కూడా ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ సైతం రుణమాఫీ అయిన రైతుల కన్నా కంటతడి పెట్టే కుటుంబాలే ఎక్కువ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆసక్తికరంగా ఎక్స్లో పోస్ట్ చేశారు. అన్ని విధాల అర్హత ఉన్నా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పేటోడు లేడు. 2 సీజన్లు అయినా రైతు భరోసా ఇంకా సొలు చేయలేదు. జూన్ లో వేయాల్సిన రైతు భరోసా ఆగస్టు దాటుతున్న రైతుల ఖాతాలో వేయలేదు. కౌలు రైతులకు ఇస్తానన్న 15,000 ఇప్పటికీ ఈయనయ్యలే. రైతు కూలీలకు 12,000 ఆమె ఇంకా అమలు చేయలే. కాంగ్రెస్ అంటేనే మొండి చేయని మరోసారి చేయిపోయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏదైతే ఇవాళ రాష్ట్రంలో రైతాంగానికి నాడు పండుగలా సాగిన వ్యవసాయం ఇవాళ దండగలా సాగుతుంది అనేది మరోసారి నిరూపితమైంది. అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరంగా ఏ పథకం కూడా ఇవాళ అమలు కాకపోవడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి, రైతాంగం సంబంధించిన కుటుంబాలు ఇవాళ ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకు సంబంధించి ఇవాళ ఎక్స్ లో పోస్ట్ చేశారు. రైతు రుణమాఫీ అని అంగు ఆర్భాటాలు చేశారు, పెద్ద ఎత్తున పిఆర్ఎస్ అంటూ చేశారు. కానీ ఇవాళ రైతు రుణమాఫీ పేరుతో అన్ని ఎగనామం పెట్టే ప్రయత్నంలో ఇలా ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టంగా అర్థమైంది. అందులో భాగంగానే ఇవాళ రైతు భరోసా లేదు. ఏదైతే కౌలు రైతులకు ఇస్తానన్నది లేదు. ఇవాళ కూలీ రైతులకు ఇస్తానన్న అది లేదు, ఇది లేదు. ఇవాళ రైతుల నిండా ముస్తుంది కాంగ్రెస్ సర్కార్. రైతులు కాంగ్రెస్ నమ్మితే ఖచ్చితంగా మోసమే, కుట్రలే అనేది కూడా మరోసారి తేలిపోయిందని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఆసక్తికరంగా చెప్పారు. అంటే ఇప్పటికే రైతాంగానికి రుణమాఫీ కాక ఇవాళ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగిన కనీసం పట్టించుకున్న పాపన పోలేని దుస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొంది. ఏ అధికారిని అడిగినా నాకేం తెలియదన్న చందంగా ఇవాళ ప్రభుత్వ అధికారులు వివరిస్తున్న తీరును కూడా ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండగట్టారు. ఏదైతే ఇవాళ రుణమాఫీ కాక రుణాలు తీసుకొని రుణాలు మాఫీ కాకపోవడంతో కుటుంబాలన్న అన్ని కూడా ఇవాళ కండదారి పెడుతున్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారంతా కూడా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. మా రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తారని చెప్పేసి కూడా వారు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. అయినప్పటికీ కూడా కనకరించని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రుణాలు మాఫీ చేయాలి, ఏదైతే వేస్తానన్నా రైతు భరోసా ఇవ్వాలి. ఇప్పటికీ ఆశ్వస్తుంది ఇంకొక నెల అయితే వానాకాలం పంట సీజన్ కూడా అయిపోతుంది. అయినప్పటికీ కూడా రైతు భరోసా వేస్తారని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ అతిలేదని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. ఇటు ఏదైతే 15,000 రైతు రుణాలు రైతులకు ఇస్తానన్నది కూడా ఇప్పటికీ దిక్కులేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేస్తూ ఆసక్తికరంగా పోస్ట్ చేశారు. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం అనేది మరోసారి కూడా రుజువైందని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపు వైఖరిని రైతాంగం తరఫున ఎండగట్టేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక నిరసన కార్యక్రమాలు చేస్తుంది. వారికి మద్దతుగా ఉంటుంది, వారికి మనోధైర్యాన్ని ఇస్తుంది, రైతాంగానికి ఒక భరోసాని ఇస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఖచ్చితంగా ఈ రుణాలు మాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏదైతే ఇస్తానన్న రైతాంగానికి ఇస్తానన్న హామీలు అన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పారు. ఖచ్చితంగా మేము వెంటాడతామని కూడా గతంలోనే చెప్పారు సాయిమాధవి. We'll be right back.
కామారెడ్డి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. సదాశివనగరం మండలం భూంపల్లి గ్రామానికి చెందిన మగ్గం మానశ్రీ అనే 12 బాలిక విష జ్వరంతో మృతి చెందింది. గత 3 నుండి జిల్లాలో విష జ్వరంతో 5 చనిపోయారు. మరోవైపు కామారెడ్డి జిల్లాలో సదాశివనగర్ మండల కేంద్రానికి చిలుక నరేష్ డెంగ్యూ జ్వరంతో మృతి చెందాడు. విష జ్వరాలతో మరణాలు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. సదాశివనగర్ మండలం బొంపల్లి గ్రామానికి చెందిన మగ్గం మానశ్రీ అనే 12 బాలిక విష జ్వరంతో మృతి చెందింది. గత 3 నుండి జిల్లాలో విష జ్వరంతో 5 చనిపోయారు. మరోవైపు కామారెడ్డి జిల్లాలో సదాశివనగర్ మండల కేంద్రానికి చిలుక నరేష్ డెంగ్యూ జ్వరంతో మృతి చెందాడు. విష జ్వరాలతో మరణాలు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్ చెప్పండి. కామారెడ్డి జిల్లాలో గత 15 నుంచి విష జ్వరాల బారిన పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుసగా 3 నుంచి 3 మృత్యువాత పడ్డ దారుణ సంఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకోవడం జరిగింది. కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సదాశివనగర్ మండలం బొంబల్లి గ్రామానికి చెందిన మగ్గం మానశ్రీ అనే 12 బాలిక విష జ్వరంతో మృతి చెందింది. అదేవిధంగా 2 క్రితం రంజిత్ అనే 9 తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి, అదే సదాశివనగర్ మండలం బొంపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి కూడా మృతి చెందడం జరిగింది. గత 3 నుంచి జిల్లాలో విషజ్వరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన స్వామి అనే 32 ఓ వ్యక్తి విషజ్వరంతో చనిపోవడం జరిగింది. లింగంపేట మండలం బాయంపల్లి తాండాకు చెందిన బీటెక్ విద్యార్థి పేరేందర్ అనే 21 విద్యార్థి విషజ్వరంతో చనిపోవడం జరిగింది. ఇవాళ తాజాగా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన చిలుక నరేష్ అనే 29 ఓ విద్యార్థి గత 4 నుంచి తీవ్ర జ్వరంతో కామారెడ్డి జిల్లాలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేసుకుంటున్నాడు. అతని పరిస్థితి తీవ్రంగా విషమించడంతో నిన్న నిజామాబాద్ నుంచి అదేవిధంగా హైదరాబాద్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆయన చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ ఆసుపత్రిలో కన్నుమూసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు కామారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, అటు బిక్కనూరు, అదేవిధంగా పక్కనున్నటువంటి మాచారెడ్డి మండలాల్లో విష జ్వరాల సంఖ్య విపరీతంగా ఉంది. ప్రతి ఇంట్లో 3 లేదా 4 మంచాన బారిన పడ్డ సందర్భం స్పష్టంగా కనబడుతుంది. తీవ్రంగా జ్వరాలు, తలనొప్పితో పాటు డెంగీ, వాంతులు, విరేచనలతో ఆర్ఎంపీల సాయంతో వైద్యం తీసుకున్నటువంటి కారణం చేత ఇవాళ మృత్యువాత సంఖ్యలు అధికంగా ఉన్నది. ఆర్ఎంపీలకు అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు అధిక డోసులో ఇంజెక్షన్స్, స్టెరాయిడ్స్, ఇతరత్ర ఇంజెక్షన్స్ ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందుల బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వీరి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారంటే గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్తే అక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేవు, ఇంజెక్షన్స్ ఇవ్వడం లేదు, మందుల కొరత ఉంది, దాదాపుగా బెడ్ల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి కూడా స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఆర్ఎంపీలు లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రులు ఆశ్రయించాల్సిన అవసరం ఉంది. ఇక ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే లక్షల్లో డబ్బులు ఖర్చు అయితే దాదాపుగా డెంగ్యూ ఫీవర్కు 15 నుంచి 20 చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అంత ఖర్చు భరించే పరిస్థితి ప్రభుత్వం దగ్గర, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గర ఉండదు. కాబట్టి సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు అనేక మంది మృత్యువాత పడుతున్న సందర్భం కూడా స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో వైద్యాన్ని పూర్తిగా కామారెడ్డి జిల్లాలో నిర్లక్ష్యంకు గురవుతుంది. ఇప్పటి వరకు జిల్లాకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైద్యంలో అందుతున్న మౌలిక సదుపాయాలు, అదేవిధంగా ఈ సీజనల్ వ్యాధిపైన కనీసం అధికారులతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు సమీక్షా సమావేశం ఇప్పటి వరకు పెట్టలే, ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. అనేక రోజుల నుంచి సమస్య ఎదుర్కొంటుంది. దాదాపుగా 15 నుంచి సీజనల్ వ్యాధుల ప్రభావం అధికంగా ఉంది. ఇటు మారుమూల తండాలో కూడా పరిస్థితి సీరియస్నెస్ కనబడుతున్నా కనీసం అధికారులు ఇప్పటి వరకు అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ కానీ, హెల్త్ క్యాంపులు కానీ, కనీసం అవగాహన కార్యక్రమాలు కల్పించలేదు. ఇక పారిశుద్ధ్యం అయితే పూర్తి స్థాయిలో కామారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పడికేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. మోరులలో చెత్త చెదారం, అదేవిధంగా సీజనల్ వ్యాధితో తీవ్ర ఇబ్బందులున్న దోమల బెడద ఉందని అనేక మార్లు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇన్ఛార్జ్ కార్యదర్శులు ఉంటారో గ్రామ పంచాయతీ లెవెల్లో ఇన్ఛార్జ్ కార్యదర్శులకు ఇప్పటి వరకు ఫండ్స్ రిలీజ్ చేయలేదు గవర్నమెంట్, అందువల్ల పారిశుద్ధ్యం తీవ్ర స్థాయిలో ఉంది. దాన్ని స్వచ్ఛందంగా ప్రజలే తీసుకున్నప్పటికీ దాన్ని వ్యాధిన బారిన పడ్డ ప్రజల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నిసార్లు DMHO, జిల్లా కలెక్టర్ కు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్ ANM లు కానీ, అదేవిధంగా ఆశా వర్కర్లు కానీ ఇప్పటి వరకు జ్వర సర్వే చేయలేదు. తాండాలలో పారిశుద్ధ్యం పూర్తి స్థాయిలో మందగించిందని చెప్పొచ్చు. తాండాల పరిస్థితి దారుణంగా తయారైంది. దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే 2600 గ్రామ పంచాయతీలు
లో ఇదే పరిస్థితి ఉంది. దాదాపు ఇక 546 కామారెడ్డి జిల్లాలో, అదేవిధంగా 526 ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీలు, తాండాల పరిస్థితి కూడా అత్యంత దయనీయమైన పరిస్థితి ఉంది. పారిశుద్ధ్యం పూర్తి స్థాయిలో లోపించడం వల్ల వ్యాధుల బారిన పడి ప్రజలు మరిసింది. బొంపల్లిలో తాజా ఉదాహరణ కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒకే గ్రామంలో 10 రోజుల వ్యవధిలో 2 చిన్నారులు మృత్యువాత పడడంతో ఆ ఊర్లో హెల్త్ ఎమర్జెన్సీ విధించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటికి తిరిగి జ్వర సర్వే చేయాల్సింది ఉంది. కానీ ఆ వైపున అధికారులు కానీ ఇటు మెడికల్ ఏజెన్సీకి సంబంధించిన అధికారులు కానీ DMHO కానీ జిల్లా కలెక్టర్ కానీ అటువైపు కన్నెత్తి చూసిన సందర్భం కూడా లేదు. తూతూ మంత్రంగా ఇవాళ ఎవరికైనా జ్వరం వస్తే సాధారణ టాబ్లెట్లు మాత్రం ఇచ్చి పంపిస్తున్నారు. డోలో 650 అలాగే పారాసెటమాల్కే పరిమితం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలైతే ఇబ్బంది పడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. విధి విధానం లేక ఇవాళ ప్రజాపాలన కొనసాగుతుందన్నట్టుగా ప్రజలు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనటువంటి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కామారెడ్డి జిల్లాలో 15 రోజుల్లో 10 మంది, దాదాపుగా 15 మంది వరకు తీవ్ర జ్వరాలతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 5 మృత్యువాత పడ్డారు. వారికి తక్షణమే వైద్య సదుపాయం అందించాలి, మెడికల్ ఎమర్జెన్సీని ఏర్పాటు చేయాలి. బొంపల్లి గ్రామంలో ప్రత్యేక యూనిట్ గా తీసుకొని వాళ్ళ బొంపల్లి గ్రామంలో దాదాపు ప్రతి ఇంటిలో ఇక్కడ జనాభా 1500 మంది జనాభా, 600 మందికి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్నెస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. తక్షణమే వైద్య విధాన పరిషత్తుతో పాటు మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించిన అధికారులు దృష్టి సారించి కామారెడ్డి సమీపంలో ఉన్నట్టు సదాశివ నగర్ మండలం బొంపల్లి గ్రామం పైన ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. అదేవిధంగా లింగంపల్లి తాండాలలో ఉన్న అనేక తాండాలలో కూడా పరిస్థితి సీరియస్నెస్ గా ఉంది. దీనిపైన ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప ప్రజల ప్రాణాలు కాపాడే పరిస్థితి లేదు. ప్రజలు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉన్న 2 ప్రభుత్వ ఆసుపత్రులలో, జిల్లా ఆసుపత్రిలో మందుల కొరత విపరీతంగా ఉంది. అక్కడ మందులు లేవు, క్యూలి లైన్ లో విడవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైద్యులు లేక అదేవిధంగా మందులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడికి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ కి రిఫర్ చేస్తున్నారు, లక్షలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ప్రజలను ప్రాణాలతో ఆ చెలగాటం ఇవాళ ప్రభుత్వం ఆడుతుందని సాధారణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే కామారెడ్డి జిల్లాని యూనిట్ గా తీసుకొని ఇక్కడ జ్వర సర్వే చేయించి తక్షణమే వైద్య సదుపాయం అందించాలని సాధారణ ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. నుంచి జ్వరాలు బాగా, మొన్న ఒక పిల్లగాడు 8-9 నెలల పిల్లగాడు, ఆ పిల్లగాడు చనిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఈ పిల్ల 11 ఉంటుందా 12 ఉంటుందా ఈ పిల్ల, ఇంటింటికి గీలకు లేదు అన్నది లేదు ఇక మొత్తం జ్వరాలు. నా క్యాంప్ వేసిర్రు, ఏదో ఒక రోజు వేసిపోయారు డాక్టర్లు. సరే మేము కూడా సహకరించిన మళ్ళకు దోమల మందు కూడా కొట్టించినాము, పొగ కూడా కొట్టిస్తున్నాం, కానీ ఏం తెలుస్తలేదు ఇది జ్వరాలు. ఇంటింటికి కానీ గీలకు ఇంటికి లేదన్నది లేదు ఇక మొత్తానికి. జ్వరం మొత్తం ఇంటింటికి ఉన్నది ఇప్పుడు 2000 కుటుంబంలో. ఇంటింటికి నీకు లేదన్నది లేదు, కీళ్ళ నొప్పులు జ్వరాలు ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇప్పుడు ఏదంటే మాకు సెక్రెట్ బాగలేదు మెయిన్ సెక్రెట్. ఇప్పుడు దోమల మంది ఏంటంటే మన మిరుగం నానబడగానే కానీ మన మోరు, ఇప్పుడు మోరు తీపించిండు, దాన్ని తీపిస్తూ లేడు. మెయిన్ సెక్రెట్తో ప్రాబ్లం. మేమేంటి అంటే మాకు సెక్రెట్ మంచిగా అయితే ఏదైనా ఊరు డెవలప్ అవుతుంది. ఏం చేసినా ఇప్పుడు దోమల మంది కొట్టాము, ఒకటే రోజు కొట్టినా మళ్ళీ తెల్లారి కొట్టకనే పోతే ఏం లాభం అది? సెక్రెట్ నిలబడదని ప్రతి ఒక్కటే సెక్రెట్ నిలబడగలి. మాకు సెక్రెట్ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ అన్నాడు, ఆ స్పెషల్ ఆఫీసర్ అన్నాడు నేనేం చేయాలి పై ఆయన అంటాడు. నా పేరు కాశీరామ్, మా గ్రామం భూంపల్లి, సౌశ్వనార్ మండలం, కామారెడ్డి జిల్లా. గత 4 రోజుల నుండి మా భూంపల్లి గ్రామంలో విష జ్వరాలతో ప్రతి ఒక్క కుటుంబం అల్లాడిపోతుంది. ఎంత అంటే చెప్పారనంతగా ప్రతి ఒక్క 2000 జనాభా ఉంటుంది. సుమారుగా 1500 మందికి ప్రతి ఒక్క కుటుంబంలో ఇంటింటికి ఈ ఇంట్లో లేరనేది లేదు. మొత్తం రకరకాల సింప్టమ్స్ వస్తున్నాయి. ఇప్పటికీ మొన్న గత ఒక 5 రోజుల క్రితమే 4 సంవత్సరాల బాబు చనిపోయిండు. ఈరోజు కూడా శవయాత్రలోనే ఉన్నాము. ఒక అమ్మాయి 11 సంవత్సరాలు ఉంటుంది. ఆమె కూడా ఈ అంతు చిక్కని వైరస్ వల్ల మొత్తం ప్రతి ఒక్క ఇంట్లో ఇబ్బందులతోనే ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా ఊర్లో ఒక 4 రోజుల పాటు ఒక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా ఊర్లో ఒక 4 రోజుల పాటు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న వాల్మీకి స్కామ్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. వాల్మీకి స్కామ్లో తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల హస్తం ఉందని వార్తలొస్తున్నాయన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. వారిని ఎవరు కాపాడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్కే కాదు, తెలంగాణ కాంగ్రెస్ కూడా ముచ్చెంట్లు పట్టిస్తోంది. కింద మీద పడి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మీడియాను మేనేజ్ చేస్తూ విషయాలు బయటికి రాకుండా ఆపుతా ఉన్నారు. కానీ ఆ మబ్బులు కూడా తప్పకుండా 4-5 రోజుల్లో విడిపోతాయని నేను అనుకుంటా ఉన్నాను. గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ అకౌంట్లో నుంచి అక్రమంగా ఏ కారణం లేకుండా సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్కు ముందు 180 కోట్ల రూపాయలు దారి మళ్ళినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా సిద్ధరామయ్య గారు అసెంబ్లీలో ఈ వాల్మీకి స్కామ్లో
భారీ ఎత్తున డబ్బులు దారిమల్లాయని ఆయనే ఒప్పుకున్నారు. అందులో హైదరాబాద్ లోని 9 బ్యాంక్ అకౌంట్లకి 45 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. దీని మీద ఎంక్వైరీ మొదలు కాగానే ఏమైందో ఏమో తెలియదు కానీ వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్ సూపరింటెండెంట్ ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఆయన కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. బ్యాంక్ అధికారులతో సహా 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. కర్ణాటక నుండి మన తెలంగాణకు అక్రమంగా ఈ డబ్బు ఏ అకౌంట్లలోకి వచ్చింది, ఆ అకౌంట్లు ఎవరివి, ఈ తీగలాగితే తెలంగాణ కాంగ్రెస్ దొంగ మొత్తం కదులుతా ఉన్నది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ఖర్చులకు ఈ డబ్బులే వాడినట్టుగా అనిపిస్తా ఉంది. 4.5 కోట్ల రూపాయలు నేరుగా V6 బిజినెస్ అనే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆధారాలున్నాయి. ఈ V6 బిజినెస్ కంపెనీ ఓనర్ ఎవరు? SIT, CID, ED. ఈ దాడులన్నీ జరిగిన తర్వాత కూడా మన తెలుగు మీడియాలో ఈ వార్తలు రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.